नमस्ते ना पेरु किरण मैं एसटीवी न्यूज़ को स्वागत मुंदुगा हेडलाइंस विशाख स्वच्छत प्रथम स्थान में निलुपुदाम बीच क्लीनिंग स्वच्छता लीग कार्यक्रम मेयर गोलगानि पिलुपु అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి జగన్ సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసమూర్తి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని వెల్లడి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ ఈ నెల 20 నుండి సిపిఎం బైక్ యాత్ర ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న నేతలు విశాఖను స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు బీచ్ రోడ్ కాళీమాత టెంపుల్ వద్ద నిర్వహించిన ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు जिला कलेक्टर मल्लिकार्जुन वेट लिफ्टर करण मल्लीश्वरी जीवीएमसी कमिश्नर सायकांत वर्मा तदितरुलु हाजरै बीच क्लीनिंग निर्वहिंचारु स्वच्छ सर्वेक्षण लो नंबर वन रैंक साधिंचे लक्ष्यंगा जीवीएमसी कृषि चेस्तोंदि गतेडादि टॉप इंक्यूरिटी क्रिएटिव अवार्ड नु दक्किंचुकुन्न जीवीएमसी ई एडादि अवार्ड नु सोंतं चेसुकुनेंदुकु प्रयत्निस्तोंदि दींट्लो भागंगा एको वैजाग् कार्यक्रमान्नि प्रजल्लोकि बलंगा तीसुकेल्तोंदि बीच रोड लोनि कालीमात आलयं वद्द इंडियन स्वच्छता लीग 2.0 कार्यक्रम में भागंगा जीवीएमसी आध्वर्यंलो ब्लीच क्लीनिंग कार्यक्रमान्नि चेपट्टारु नगर मेयर गोलगानि हरिवेंकट कुमारी जिला कलेक्टर मल्लिकार्जुन वेट लिफ्टर करण मल्लीश्वरी जीवीएमसी कमिश्नर सायकांत वर्म तदितरुलु मुख्य अतिथुलुगा हाजरय्यारु सागर तीरंलो व्यर्थालनु तोलगिंचारु बीच्लो एर्पाटु चेसिन सैकत शिल्पालु संदर्शकुलनु विशेषंगा आकट्टुकुन्नायि अक्कडे एर्पाटु चेसिन ऐ लव एको वैजाग् सेल्फी बूत् वद्द अतिथुलु सेल्फीलु दिगारु नगरा स्वच्छ सर्वेक्षण उत्तम र्यांक साधे प्रजा सहकार अवसरम मेयर गोलगानी कलेक्टर मल्लिकार्जुन जीवीएमसी कमीशनर सायकांत वर्मलु अन्नारु విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చూడాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మన నగరాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు 2.0 కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం గతంలో ప్రారంభించడం జరిగింది దాంట్లో సెప్టెంబర్ 4th నుంచి మనం దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత బాగా ఆర్కే బీచ్ లో అలాగే ఋషికొండ కైలాసగిరి पीएमआरडीए पार्क द्वारा कार्यक्रम एर्पाटु चेसी प्रजलनु भागस्वाम्यं चेसी इंपैक्ट टाप इंपैक्ट क्रिएटिव अवार्ड 2022 लो मनं जातीय स्थायिलो अंदुकुन्नामु दानिकि तग्गट्टुगा ई इयर कूडा मनं टाप इंपैक्ट क्रिएटिव अवार्ड दक्किंचुकोवडानिकि ई कार्यक्रम द्वारा మనము జాతీయ స్థాయిలో 2023 లో ఈ అవార్డు పొందడానికి మీ అందరి సహకారంతో చేయాలని మన మీద ఉంది కాబట్టి ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ రోజు మనం ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 లో ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం ఒక నాలుగు ప్లేసుల లో కూడా క్లీన్ డ్రైవ్ టేక్అప్ చేయడం జరిగింది అయితే హియర్ ఆఫ్టర్ కూడా మనకి మీ అందరూ చూశారు గత 4 మంత్స్ బ్యాక్ హానరబుల్ సీఎం గారు ఇక్కడ अटे मन की जीवीएमसी अलगे डिस्ट्रिक्ट अडमिनिस्ट्रेशन तरफ मैं सागर तीर स्वच्छता एवरी मंत संडे इक मन को एंप्लायीस अलगे एनजीओ सहकार क्लीनअप ड्राइव टेकअप दृष्टि में पेको सीएम गारु दी पर्मनेंट सोल्यूशन लागा उपेसी बीच क्लीनिंग मिशन मन की सार मन की आ रोज डायरेक्शन जी मुंदु ओशन क्लीनअप ड्राइव लो भागंगा मॉर्निंग स्नॉर्कलिंग सेशन चेसारु ऋषिकोंडा बीच लो वेरिन समुद्रमलो उन्नटुवंटि प्लास्टिक नि गानि इतर व्यर्थ पदार्थालनि कूडा कलेक्ट चेयडं जरिगिंदि अंड इप्पुडु ई रोजु इक्कड आर्के बीच ओकटि वीएमआरडीए सेंट्रल स्मार्ट सिटी पार्क कैलासगिरी
అండ్ రిషికొండ బీచ్ లో ఈ నాలుగు లొకేషన్స్ లో ఈ మెగా క్లీన్ అప్ డ్రైవ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండియన్ స్వచ్ఛత లీగ్ సెకండ్ సీజన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్పెషల్లీ యూత్ మరియు పబ్లిక్ అందరికీ కూడా ఈ గార్బేజ్ నుంచి గార్బేజ్ క్రియేట్ చేయకుండా లిటర్ చేయకుండా ఒక మంచి అవగాహన క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వచ్ఛత కార్యక్రమానికి అనుహ్య స్పందన వచ్చింది. ఆర్కే బీచ్ లో 10,000 మంది, రుషికొండ బీచ్ కైలాసగిరి స్మార్ట్ సిటీ పార్క్ లో 15,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, అదనపు కమిషనర్లు వై శ్రీనివాసరావు, వి సన్యాసిరావు, కార్పొరేటర్లు, స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కన్నుల పండుగ ఆరంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18న ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలలో శ్రీనివాసుడు కొలువైన తొలినాళ్లలో బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నేపథ్యంలో ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించి వెంకటేశ్వర స్వామికి అశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందినప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అధిక మాసం కారణంగా ఈ నెల 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ సందర్భంగా ఆలయంలోని భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. అంకురార్పణ ఘట్టం అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. 9 రోజులకు ముందు ఈ ఉత్సవానికి అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 18న ధ్వజారోహణం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. మొదట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ అంకురార్పణతో ప్రారంభమవుతాయి. సేనాధిపతి వారు 4 వీధులు తిరుపతి దక్షిణం చేసుకొని స్వామివారి ఆలయంలో అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీన విశేషంగా స్వామివారికి వజ్రాల ఆభరణాలతో అలంకరణ గావించి దత్తం అనే వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అనంత గరుడ విశ్వసేనుల వారు అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతు గరుడు పటాన్ని విశేషంగా ఆరాధనలు చేసి మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ప్రదక్షిణంగా పరివార దేవతలందరూ ఆలయంలోకి చేరుకున్న తర్వాత శుభముహూర్తంలో 6:15 ఈ ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో భాగంగా పరితంత్రుల వారిని వైభవంగా ఆరాధనలు చేసి ధ్వజపటం అగ్రభాగంపైకి పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కావిస్తారు. తర్వాత రాత్రి ప్రతిశేష వాహనంపై ఉభయదేవులు తిరువీధి ఉత్సవం ప్రతిశేష వాహనం జరుపుకుంటారు. 2వ రోజు ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయదేవులకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. 2వ రోజు రాత్రి హంస వాహనంపైన సరస్వతి అలంకారంలో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. 3వ రోజు ఉదయం సింహవాహనం యోగ నరసింహస్వామి అవతారంలో సింహవాహనంపైన బ్రహ్మోత్సవంలో 3వ రోజు సింహవాహనంపైన విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 3వ రోజు సాయంత్రం ముచ్చెక్కు పల్లెపైన శ్రీ ఉభయదేవేలతో మలయప్ప స్వామివారు
నాలుగు త్రివిధులోత్సవం జరుపుకుంటారు. నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణతోటి స్వామివారికి నాలుగు త్రివిధులోత్సవం జరుగుతుంది. నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణ గావించి సర్వభూపాల వాహనం పైన నాలుగో రోజు రాత్రి వాహన సేవ నిర్వహించబడుతుంది. ఐదో రోజు ఉదయం మోహిని అవతారంపై పల్లకీలో వేంచేస్తారు శ్రీ మలయప్ప స్వామివారు. మోహిని అవతారంలో మరొక తిరిచిపోయిన కృష్ణస్వామివారు పల్లకీ ఉత్సవంగా నాలుగు తిరుమిదుల ఉత్సవం జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం అత్యంత ప్రజాదరణ మధ్య భక్తుల సందడిలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వేంచేస్తారు. స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి లక్ష్మీహారము మకరకంటి మూలవర్లకు సమర్పించిన ఆభరణాలు విశేషంగా నూతన ఛత్రములతోటి ఈ వాహన సేవ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది. ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, ఆ రోజు సాయంకాలం స్వర్ణరథోత్సవం నిర్వహించబడుతుంది. ఆరో రోజు రాత్రి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరుమల ఉత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న ధ్వజారోహణం, 19న హంస వాహనం, 20న సింహవాహనం ముత్యపు పందిరి, 21న కల్పవృక్ష వాహనం స్వర్ణ భూపాల వాహనం, 22న మోహిని అవతారం గరుడ వాహనం, 23న హనుమంత వాహనం స్వర్ణరథం గజవాహనం, 24న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, 25న శ్రీవారి రథోత్సవం అశ్వవాహనం, 26న చక్రస్నానం ధ్వజారోహణం ఘట్టంతో 9 రోజుల ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లను చేసింది. సింహాచలం దేవస్థానం ఈవోగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి బాధ్యతలు చేపట్టారు. అధికార పత్రాలపై సంతకాలు చేసిన ఇన్ఛార్జ్ ఈవో త్రినాథ్ నుండి బాధ్యతలను స్వీకరించారు. తొలుత కుటుంబ సభ్యులతో కలిసి వరాహలక్ష్మి నరసింహస్వామి దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు అష్టోత్తర సత్యనామార్చన నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఈవోకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. భక్తుల సౌకర్యాలు స్వామివారి సేవలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తారని కొత్త ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు ఈ నెల 20 నుండి 29వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా బైక్ యాత్ర చేపడుతున్నామని సిపిఎం నగర కార్యదర్శి జాగునాయుడు తెలిపారు. ఆలూరు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరినీ భాగస్వామ్యం చేసేందుకు ఈ బైక్ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 945 రోజులుగా పోరాటం చేస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా చిత్తశుద్దిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఈ నెల 29న బైక్ యాత్ర ముగింపు సందర్భంగా స్టీల్ ప్లాంట్ కృష్ణా గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని మన పార్టీ అఖిల భారత కమిటీ చెప్పింది. కాబట్టి ఈ మత విభజన, మత విభజనని మనం కాన్షియస్ గానే దాన్ని వ్యతిరేకించాలనేది అనుకుంటున్న ఒక అంశం. ఇటీవల కాలంలో మనం చూసే ఉంటాం, మోడీ గారు అమెరికా పర్యటన చేశారు. అమెరికా పర్యటన యొక్క వివరాలన్నీ హిందూలోని మిగతా దానిలో చూస్తే, ఆయన పర్యటన భారతదేశం యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేద్దామను, లేదు భారతదేశం యొక్క మరింత గ్రోత్ రేట్ పెంచుదామనేది కాకుండా, అదానీ అంబానీ యొక్క వ్యాపారాలు ఏవైతున్నాయో, వ్యాపార సామ్రాజ్యాలు ఏవైతున్నాయో, అవి విస్తరించడానికి కావాల్సిన అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారనేది. రక్షణ రంగంలోను కానీ, లేదు ఆర్థిక పరమైన అంశాల్లో కానీ ఆ రకమైన అంశాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఈ నియంతృత్వానికి సంబంధించిన దాంట్లో బీజేపీ ఒకవైపు మనం చూస్తున్నాం. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ షాక్ అయింది. వాస్తవంగా ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కుంభకోణాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు ఎమ్మెల్యేలు కేటాయించాలని 5 కోట్ల లెక్క స్వామీజీ గారు డబ్బులు వసూలు చేశారని ఎవరో ఒక లీక్ చేశారు. దానికి సంబంధించిన దాంట్లో ఎవరికి ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, ఏంటి అనేది కదా భారతదేశంలో రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చింది. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా విశ్వస్థాయి ప్లేనరీ సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగాను ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగాను బైక్ యాత్రని నిర్వహిస్తున్నాము। ఈ బైక్ యాత్ర ప్రధాన ఉద్దేశం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు వారి కుటుంబాలు ప్రజలు గత 948 రోజుల నుంచి పోరాడుతున్నా గానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇంతవరకు తన దుర్మార్గపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదు। మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి నిలువరించి స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత ఉన్నటువంటి అధికార వైసీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ జనసేన కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయలేదు। దీని అవకాశంగా తీసుకొని మోడీ ప్రభుత్వం ఈ రోజు తిరుమల శ్రీవారిని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు। డీజీపీ దంపతులు ఆలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం రంగనాయక మండపంలో పండితుల ఆశీర్వచనం అందజేగా ఈవో ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలను అందజేశారు। డీజీపీ వెంట డీఐజీలు తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిలు ఉన్నారు। విశాఖ వేదికగా ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ పోటీలు నిర్వహించనుంది। ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లో తొలిసారిగా నిర్వహిస్తున్న పోటీలను తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభిస్తారని క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు మీడియాకు తెలిపారు। ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు। రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో నిర్వహిస్తున్న ఈ పోటీలతో నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని గౌరవ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ రాజు తెలిపారు। ఈ సమావేశంలో కోశాధికారి రామకృష్ణారావు సభ్యుడు నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు। ఆల్రెడీ ప్రతి వారం హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి 10-12 మంది అన్న మనూరు వచ్చి ఆడుకుంటున్నారు ఈ మధ్య కాలంలో। ఇదివరకు మన వైజాగ్ పేర్లు అన్ని ఊర్లు వెళ్ళి ఆడుకునేవాళ్ళం। ఇవాళ మన కోర్సు బాగుండేటప్పటికి మనూరు వచ్చి ఆడుకోవడం జరుగుతున్నది। ఈ టోర్నమెంట్ తర్వాత మనకి గోల్ఫ్ ఫుట్బాల్ బాగా పెరుగుతుందండి। ఈ టోర్నమెంట్ ద్వారా విశాఖపట్నం యొక్క హాస్పిటాలిటీ టూరిజము విశాఖపట్నం బ్రాండింగ్ కూడా పెరుగుతుంది। రేపు 19వ తారీఖున ప్రోయామ్ టోర్నమెంట్ అని జరుగుతుంది। ఒక ప్రొఫెషనల్ ముగ్గురు అమెచ్యూర్స్ కలిపి ఆడతారండి। అంటే ప్రొఫెషనల్తో ఆడే అనుభూతి మాలాంటి ప్లేయర్లకి చాలా ఆనందం వేస్తుంది అన్నమాట। అది మన ద యాక్చువల్ టోర్నమెంట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 20th, 21st, 22nd, 23rd and 24th ఇస్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఇస్ ద షెడ్యూల్ అండ్ వీఆర్ కీపింగ్ ద కోర్స్ ఓపెన్ టు పబ్లిక్. సో అండ్ వీ వాంట్ టు పాపులరైజ్ గోల్ఫ్ ఇన్ వైజాగ్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఓపెన్ టు పబ్లిక్. గ్యాలరీస్ ఆర్ గోయింగ్ టు బి దేర్ అండ్ పీపుల్ కెన్ కమ్ అండ్ వాచ్ ద గోల్ఫ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 75 ఏళ్ల వేడుకలు షిప్ యార్డ్ కాలనీ గాంధీగ్రామ్లో ఘనంగా జరిగాయి. షిప్ యార్డ్ డైరెక్టర్ రాంబాబు, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సిహెచ్ రాఘవేందర్రావు, మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎం రామకృష్ణరాజు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. 20 కోట్ల వ్యాపార లావాదేవీలతో ముందంజలో ఉన్న హెచ్ఎస్ఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ అన్ని రంగాల్లోనూ ప్రగతిపదంలో ఉందని వక్తలు అన్నారు. బ్యాంకు కుటుంబ సభ్యులను కూడా సభ్యత్వం ఇవ్వడం ఎంతో సంతోషమని మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేటువంటి ఆ సహకార సూత్రాన్ని గనక సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి వాటిని ఆ సహకార సూత్రాలు విలువల ప్రాతిపదిక మీద గనక పనిచేయిస్తే దేశ ఆర్థిక వ్యవస్థనే సహకార రంగం మార్చివేయగలదనేటువంటిది మన ప్రపంచ అనుభవం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇవాళ ప్రపంచంలో కూడా 120 కోట్ల మంది ప్రజలు సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రతి 10 మందిలో ఒకరు కోఆపరేటివ్ రంగంలోనే పనిచేస్తున్నారు ప్రపంచంలో అనేటువంటిది కనుక మనం గుర్తిస్తే
కోఆపరేటివ్ వ్యవస్థకు ఉన్నటువంటి విశిష్టత మనకు అర్థం అవుతుంది. ఒకనాడు దేశ స్వాతంత్రోద్యమంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పిలుపు నాటి జాతీయ నాయకత్వం ఇచ్చింది. నాటి ఆర్థిక పరిస్థితులు వేరు, ఈరోజు ఆర్థిక పరిస్థితులు వేరు. ఆ రోజు ఉన్నటువంటి విలువలు చాలా ఉన్నతమైనటువంటి రాను రాను విలువలు దిగజారుతున్నాయి. మనమందరం కూడా విలువల్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నేను కూడా చాలాసార్లు చెప్తా ఉన్నాను, పర్టికులర్గా అంతకుముందు పనిచేసినటువంటి అధ్యక్షులు గుప్తా గారు కానివ్వండి, పెంచాలి. మరి పిల్లలకి ఇవ్వండి సబ్జెక్టు, పిల్లల సబ్జెక్టు ఎందుకు ఇవ్వకూడదు? మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? వద్దంటానికి వారెవరు? పిల్లలు కూడా భాగస్వాములే. మీ కుటుంబంలో మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబం అంతా ఏ రకమైందో. హిందుస్థాన్ షిప్ యాక్ట్ కూడా అంతే, దాంట్లో అదే భాగం. ఈరోజు 120 కోట్ల రూపాయల డిపాజిట్స్ తోటి వెళ్తున్నారు, ముందుకెళ్తున్నారు, ముందుకు సాగుతున్నారు అంటే చాలా 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 గొప్ప విషయం. ఎందుకంటే మీరందరూ కూడా రిటైర్ అయిన తర్వాత వేరే వేరే ప్రదేశాలకి మీ కుటుంబాలతోటి మీ పిల్లలతోటి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా సరే, మనం ఈ విశాఖపట్నం మీద ప్రేమతోటి, హిందుస్థాన్ షిప్ యార్డ్ బ్యాంక్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా మీరు దీంట్లో దాచుకుంటున్నారు. బయట వేరే వేరే ప్రదేశాల్లో కానీ, వేరే వేరే బ్యాంక్స్లోనో సొసైటీస్లోనో ఇంకో చోట కాకుండా మనకి సేఫెస్ట్ ప్లేస్ మన షిప్ యార్డ్ బ్యాంకు అని అనుకున్నాం కాబట్టి, ఆ బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు 120 కోట్ల డిపాజిట్లు, 80 కోట్ల అప్పులతో దాదాపు 200 కోట్ల రూపాయలు మీరు మీట్ అయ్యారు అంటే నేను చిన్న జేసీఆర్ వైజాగ్ అచీవర్స్ వైజాగ్ స్క్రీన్ సంకల్ప్ ఆధ్వర్యంలో గ్రాండ్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి జేసీఆర్ జోన్ ప్రెసిడెంట్ జిఎస్ఎన్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన సేవామూర్తులను ఘనంగా సత్కరించారు. జేసీఆర్ వైజాగ్ అచీవర్స్ శ్రీ సంకల్ప్ చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. యువత సమాజ సేవకు ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంకల్ప్ అధ్యక్షురాలు హెన్నా జురాని, అచీవర్స్ అధ్యక్షురాలు ఉమా, జేసీఐ ప్రతినిధి శీతల్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఇండియా తరఫున ఈ జోన్ 4కి ప్రస్తుత అధ్యక్షుడి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటంటే, సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జేసీఐ వారోత్సవాలు అనే కార్యక్రమం మొత్తం జేసీఐ ఇండియా అంతా జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 50 పైగా లాంప్స్ ఈ వారోత్సవాల్లో భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 50 లాంప్స్లో ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ గ్రేట్ డే సెలబ్రేషన్స్ అంటే చివరి రోజున చాలా గ్రేట్ డే సెలబ్రేషన్స్ కింద జేసీఐ విశాఖ వ్యాలీ లోకల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. దానికి ప్రస్తుత అధ్యక్షులేమో అమరేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ వారం రోజులు చూసుకుంటే కనుక విశాఖ వ్యాలీ మొదటి రోజు నుంచి నేటి వరకు చాలా అంటే చాలా అద్భుతంగా వివిధ కార్యక్రమాలను చూశారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు ఆరోగ్యం గురించి, ఒకరోజు నీటి గురించి, ఒకరోజు పొల్యూషన్ గురించి, అలా వివిధ రకాలు, ఒకరోజు బిజినెస్, అన్ని రకాల యాక్టివిటీస్ కవర్ చేయడం జరిగింది. మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ అంతా దాదాపు 45 పైగా లాంప్స్ వీటిలో యాక్టివిటీగా పార్టిసిపేట్ చేయడం, అందులో విశాఖ వ్యాలీ చాలా ప్రత్యేకం చేయడం నిజంగా చాలా అభినందనీయం. అండ్ ఈ ప్రాజెక్ట్గా చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అయిన జేసీ ఇంద్రజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చేశారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. మెడికల్ క్యాంప్లో మా మోర్ దాన్ 500 పీపుల్ మందికి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ యాంటీ నార్కోటిక్ ఎవరైతే ఎడిక్షన్ గురయ్యారో వాళ్ళని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయడం, వాటర్ ఎక్కడైతే అవసరం ఉందో స్కూల్స్ కాలేజెస్ వాటిలో వాటర్ ప్యూరిఫైయర్ డొనేషన్స్, అండ్ వాటర్ వేస్ట్ చేయొద్దని చెప్పేసి మన అవేర్నెస్ బ్రాండెడ్ స్టిక్కర్స్ ఎక్కడ పడితే ఎక్కడ వాటర్ వేస్టేజ్ అవుతుందో అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి అవేర్నెస్ స్టిక్కర్స్ అంటించడం. సో యోగా చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో యోగా చేయించడం, అండ్ ఫుడ్ వేస్టేజ్ చేయొద్దని చెప్పేసి మన అవేర్నెస్ స్టిక్కర్స్, అవేర్నెస్ కార్యక్రమాలు, అండ్ ఆల్సో ఫుడ్ వేస్ట్ చేయకూడదని ఒక ప్లెడ్జ్ అనేది స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్స్, ఆఫీసెస్ అన్నింటిలో చేయించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయి. ఈ జేసీఐ వీక్లో మేము స్టార్ట్ చేసాం, బట్ ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా ప్లాన్ చేస్తున్నామండి. ఈ జేసీఐ వీక్
జైత్ర 2023 కి ప్రాజెక్ట్ చైర్పర్సన్ గా వ్యవహరించడం జరిగింది. సో 9th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు మేము ఒక 1 వీక్ కంటిన్యూస్ గా సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ మీద దృష్టి సారించడం జరిగింది. ఇందులో భాగంగా మెగా మెడికల్ క్యాంప్ అని చెప్పి, ఆర్గాన్ డొనేషన్ అని చెప్పి, బ్లడ్ క్యాంప్స్, మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం ఫస్ట్ డే అనే జరిగింది. అలానే యోగాతో పాటు స్టూడెంట్స్ని యోగా అండ్ హెల్త్ మీద కూడా మేము కొన్ని టిప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే వాటర్ యొక్క ఇంపార్టెంట్, దాని యొక్క ప్రాముఖ్యత, దాని కన్జర్వేషను, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద, అలానే డిఫరెంట్ ప్లేసెస్లోని ప్లాంటేషను, అలానే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాటర్ యొక్క దాని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ మెయిన్గా యూత్ని కాన్సన్ట్రేట్ చేసి, యూత్ని టార్గెట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో చాలా ప్రోగ్రామ్స్ అంటే లాస్ట్ వరకు కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ బిజినెస్ టు బిజినెస్ అని కూడాను ఇందులో బిజినెస్ కూడాను మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలానే ఫైనల్ డేకి వచ్చేసరికి కొంతమంది ట్రెమెండరస్ సర్వీస్, ఈ సొసైటీకి చాలా వర్క్ చేసిన పర్సన్స్ని మేము రికగ్నైజ్ చేసి ఈరోజు గ్రేట్ డేలో వాళ్ళని ఫెలిసిటేట్ ఇక్కడ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గాజువాక ముసలినాడు పాలెంలోని వంశీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. అనుపు ఉత్సవం సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం, కోలాటాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం జరిగిందంటే మరి నిన్నటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకారం, మరి పిల్లలు కొత్త కమిటీ చాలా కష్టపడి దగ్గర సుమారుగా 700 మందితో ఇక్కడ 7000 మంది దగ్గరగా జరిగింది. ఎవరికి కూడా లేదనుకుంటా చక్కగా ఈ కమిటీ ఏటి మరి అందరూ కూడా సహకారంతో అందరూ కూడా సక్రమంగా ఎవరికి లేదనుకుంటా కార్యక్రమం అంతా చేస్తున్నారు. మరి ఉత్సవాలు ఇంకా వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా ముందుకు జరిపించాలని. పెదిగంటాడ నెల్లిముక్కులోని వీరబ్రహ్మేందర్ స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్రెడ్డి పాల్గొని విశ్వకర్మకు పూజలు చేశారు. ప్రతి పనిలోనూ విజయం సాధించేందుకు విశ్వకర్మ ఆశీస్సులు ఎంతో ముఖ్యమని దేవన్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 సామాజిక వర్గాలకు 13,000 కోట్ల రూపాయలు కేటాయించి సబ్సిడీపై లోన్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందని స్థానిక నాయకులు మహేశ్వరరెడ్డి, శ్రీరామ్మూర్తులు అన్నారు. కార్యక్రమానికి వాళ్ళ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన భావి తరాలకి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిచేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించాలంటే మరి కంపల్సరిగా ఆయన ఆశీస్సులు, సుబ్రహ్మణ్య గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మంచి మనసుతో, మంచి మీకున్నటువంటి అభిమానం, మా మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రతి ఏటా కూడా కార్యక్రమానికి. మహాకవి గురుజాడ జయంతిని పురస్కరించుకుని అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గురజాడ కవితలు ఆధారంగా నిర్వహించిన ఈ చిత్రలేఖన పోటీలకు మంచి స్పందన వచ్చింది. గురజాడ 161వ జయంతిని పురస్కరించుకుని పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించామని విజ్ఞాన కేంద్రం ప్రతినిధి బుజ్జి తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విజేతలకు ఈ నెల 21వ తేదీన జరిగే గురజాడ జయంతోత్సవంలో బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. పేరు బుజ్జి, అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల నిర్వహణ వాజుని. ఈరోజు గురజాడ అప్పారావు గారి 161వ జయంతి సందర్భంగా అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను బయట తీసుకురావడం కోసం గురజాడ అప్పారావు గారు రచించినటువంటి గేయ రచనలు అన్నటువంటి దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులే అన్న గేయ రచన మీద చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ చిత్రలేఖన పోటీలో ఎంతో ఉత్సాహంగా సుమారుగా 200 మంది విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు చిత్రలేఖన పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నది పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి, సామాజిక రుగ్మతల మీద అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం
ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ 161వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు కూడా విద్యార్థిని విద్యార్థులను ఎంతో ప్రోత్సహించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా గురదాడ అప్పారావు గారి జయంతి అయినటువంటి లక్ష్మీవారం నాడు సాయంత్రం 5 గంటలకి బహుమతి ప్రదానోత్సవం, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విశాఖ జిల్లా చిత్రకళా పరిషత్ అధ్యక్షులు వారిని, అదేవిధంగా గురదాడ అప్పారావు గారి మునిమానవులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళ సమక్షంలోని వీళ్ళందరూ గారి మునిమానవులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళ సమక్షంలోని వీళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఆ రోజు సాయంత్రం జరుగుతుంది. ఇది మిత్రులారు, ఈరోజు సుమారుగా 200 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగిందండి. ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఉదయం 9 గంటలకే వచ్చి 11 గంటల వరకు కూడా వేయడం జరిగింది. వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహించే ఆంధ్ర యూనివర్సిటీ తనకు తల్లి లాంటిదని ఏయూ హిందీ విభాగం ఆచార్యులు ఎన్ సత్యనారాయణ అన్నారు. ఏయూ హిందీ విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్సిటీలో పీహెచ్డీలో అమ్ముకున్నారని తాను అన్నట్టు ప్రచారం జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. తనపై గతంలో వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవం అని పేర్కొన్నారు. పీహెచ్డీ థీసిస్ సబ్మిషన్ కు సంబంధించిన చిన్న వివాదాన్ని కొందరు పక్కదారి పట్టించారని, ఏయూ ప్రతిష్టకు భంగం వాటిల్లడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఇక్కడ ఎంఏ చదువుకుని పీహెచ్డీ సైతం పూర్తి చేశారన్నారు. తన ఉన్నతికి కారణమైన ఏయూ మాతృమూర్తితో సమానమని చెప్పారు. అన్ని కూడా పత్రికా ముఖంగా నేను తెలియపరచడం జరిగింది. దాన్ని పత్రిక వాళ్ళందరూ కూడా స్వీకరించారు. ఇప్పటికీ కూడా దాన్ని కట్టుబడి ఉన్నాను. నా మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎటువంటివి కూడా అవాస్తవం. నేను ఎటువంటి కరప్షన్ చేయలేదు, ఎటువంటి సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడలేదు. ఇప్పటికి కూడా నేను ఖండిస్తున్నాను. ఆ తరుణంలో కొంతమంది విలేకరులు నన్ను ప్రశ్నించడం జరిగింది. పిహెచ్డీలు ఆంధ్ర యూనివర్సిటీలో అమ్మకానికి ఉన్నాయంట కదా అనేసి, సార్ ఆ విషయం నాకు తెలీదు, కొన్ని కరపత్రాల్లో చూశాను అని మాత్రమే నేను చెప్పడం జరిగింది. నా స్వయంగా నేను అమ్ముకుంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ పిహెచ్డీ అనే వాస్తవాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. నేను ఆ మాట అనలేదు, మీకు కూడా దయించి చెప్తున్నాను. నా యొక్క పరిస్థితిని మీరు అందరూ అర్థం చేసుకుని, అనలేని విషయాలని కూడా పత్రికల్లో వస్తూ ఉంటుంటాయి, కానీ అది నేను మాత్రం అనలేదని సభాముఖంగా ఇప్పుడు కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. మీకందరికీ ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అనేసి ప్రతి ఛానల్స్లోని వచ్చాయి. సార్ నా తప్పేమీ లేదు అని కూడా చెప్పడం జరిగింది. కొన్ని పత్రికల తరఫు కొన్ని ఛానల్స్ కూడా నాకు ఫోన్ చేసి, సార్ అవన్నీ అలా వచ్చేస్తూ ఉంటుంటాయి, మీరు దాన్ని ఏమీ పట్టించుకోవద్దు అని చెప్పడం జరిగింది. అయినా సరే నా మనసు బాధపడ్డది, నేను కూడా బాధపడ్డాను, నా కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అయినా సరే ఆ డ్యామేజ్ని మీకు తెలుసు, ఎవరూ కూడా పూర్తి చేయలేరు. కానీ దయించి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను, రెండు చేతులు జోడించి, ఎప్పటి నుంచి అయినా సరే వాస్తవాలు తెలుసుకుని నిజమైతే మీరు ఖచ్చితంగా నా మీద చర్య తీసుకోమనే చెప్తాను. కాకపోతే నిజం కాకపోతే మాత్రం పత్రికల్లో మాత్రం దయించి మీరు రాయొద్దనేసి మేము విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నేను పిహెచ్డీలు అమ్ముకున్నారంట కదా, సత్యనారాయణ గారు చెప్పారంట కదా, అమ్మకానికి పెట్టారంట కదా, నేను ఒకటే ఒకటి మాట్లాడాను. ఎగ్జిక్యూటివ్ కోటాలో ఆవిడ వచ్చింది అనే విషయాన్ని మాత్రమే నేను మాట్లాడాను. అందుచేత మీడియా సహోదరులకు, ఎందుకంటే మా జీవితాలు పనంగా పెట్టి మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామంటే లేనిపోని అవస్థలు రాస్తే మా మీద ఏ చర్యలు తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు. అది చేత నేను యూనివర్సిటీని నేను ఎప్పుడూ కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా నేను ప్రవర్తించను, చెడ్డ పేరు వచ్చే విధంగా నేను చెయ్యను. అవసరం అనుకుంటే యూనివర్సిటీకి ఏ సేవ చేయమన్నా సరే నేను చేస్తాను. ఎందుకంటే నేను యూనివర్సిటీలో ఫ్యాకల్టీ చైర్మన్ చేశాను, సాంస్కృతిక ఇన్ఛార్జ్ హెడ్గా చేశాను, అదేవిధంగాని థియేటర్స్ హెడ్గా చేశాను, అదేవిధంగా హిందీ అడవ డిపార్ట్మెంట్గా చేశాను, డీన్గా చేశాను, శానిటరీ డీన్గా చేశాను. ఇన్ని పదవులు నాకు ఇచ్చింది యూనివర్సిటీ, గౌరవించింది. అందుచేత ఈ యూనివర్సిటీ యొక్క సేవలను నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను, యూనివర్సిటీకి రుణపడి ఉంటాను. అందుచేత నేను సభాముఖంగా ఇప్పుడు కూడా నేను తెలియపరచుకునేది ఏంటంటే, పత్రికల్లో ఏదైనా వస్తే హెడ్లైన్స్ మరోసారి. విశాఖను స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలుపుదాం. బీచ్ క్లీనింగ్ స్వచ్ఛత లీగ్ కార్యక్రమాల్లో మేయర్ గొలగాని పిలుపు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 18న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి జగన్.
సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్ట శ్రీనివాసమూర్తి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని వెల్లడి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ ఈ నెల 20 నుండి సిపిఎం బైక్ యాత్ర ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న నేతలు ఈ వార్తలతో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్।